కాబట్టి మేము బయటకు వచ్చినాం అన్నమాట. లోపలికి వద్దాం. ఎందుకు వచ్చినామో ఏం చేసినామో చెప్తా. ఒక ఫామ్ హౌస్ లాంటి ఏరియాకి వచ్చినాము. ఇదంతా నా గారు, మా ఆయన మిస్సింగ్, ఒకళ్ళు మిస్సింగ్ అయితే ఓకే. సో ఒక నైట్ స్టే చేసినందుకు వచ్చినాం. క్యాంప్ ఫైర్ చేయబోతున్నాం మీద. ఫస్ట్ ఇల్లు ఎక్కడ చూద్దాం అని పాటి. ఇంకా నేను ఆయన ఆగిపోదాం అనుకున్నా, కాకపోతే మా వాళ్ళు ఏం చెప్పారంటే అయినా చాలా బాగుంది, మిస్ అయితే పోయి చూసినప్పుడు అంటే మీరు కూడా మిస్ అవుతారేమో అని చూపించడానికి వచ్చిన. ఎటు బెటరూమ్ ఏసి ఉంది, వాష్రూమ్ ఉంది. ఓ ఇది జోరు ఉందిగా, మా ఇంట్లో కలర్ ఉంది. ఎల్లో అండ్ యాష్ కలర్. ఇది బెడ్ అది, బాత్రూమ్ అది, కబోర్డ్ ఇది, గుచ్చి డ్రెస్సింగ్ టేబుల్. చాలు ఈ జీవితానికి ఇది చాలు. చలో ఆకలి అవుతుంది. గంగులీ మంత్రి చలికాలం మంటలు ఫుల్ గ్యాస్ మీద వచ్చింది కాబట్టి ఇంత మండుతుంది, లేకపోతే కష్టమయ్యేది. ఫుడ్ వస్తుందా? ఫుడ్ వచ్చేదాకా ఇదే మా టైంపాస్. మా వాళ్ళ క్యాంప్ ఫైర్ వేస్తుర్రు, ఫుడ్ వస్తుందట, అందుకోసం అని వెయిట్ చేస్తున్నాను. మేకప్ కూడా తీసేసి డ్రెస్ చేంజ్ చేసుకొని రిలాక్స్ అవ్వడం తిన్న తర్వాత. సో అంతకన్నా ముందు ఒక ముఖ్యమైన విషయం మీకు చెప్దామని వచ్చిన. చాలామంది అడుగుతున్నారు, యాక్నీ స్కిన్ ఉన్న వాళ్ళు మీ పింపుల్స్ బాగా పెరిగిపోయాయి, మళ్ళీ తగ్గిపోతున్నాయి, ఎట్లా ఇదంతా ఎట్లా మేనేజ్ చేస్తున్నారు అని. సో మీ అందరికీ తెలిసినట్టే నాకు 7th 8th క్లాస్ నుంచి కూడా ఈ యాక్నీ అనేది ఉంది. అది హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అంటారు. ఎంత తిన్నా మళ్ళా వెయిట్ పెరుగుతున్న తప్పితే ఆ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అయితే తగ్గుతలేదు. అండ్ అట్లనే వాటర్ అయి ఉండొచ్చు, స్ట్రెస్ అయి ఉండొచ్చు, ఫుడ్ హ్యాబిట్స్ అయి ఉండొచ్చు, రకరకాల కారణాలు ఉన్నాయి. సో వీటన్నిటి వల్ల కూడా ఈ యాక్నీ అనేది వచ్చేస్తుంది అన్నమాట. ప్రస్తుతానికి నాకు కూడా చాలా యాక్నీ బ్రేక్అవుట్స్ ఉన్నాయి, వస్తాయి పోతాయి, స్కార్స్ వస్తాయి, హోల్స్ వేస్తాయి, వెళ్ళిపోతున్నాయి. సో నేను స్టార్టింగ్లో ఏమనుకునేదాన్ని అంటే నాది కాంబినేషన్ స్కిన్, ఆయిల్ స్కిన్, డ్రై స్కిన్, అన్ని రకాల స్కిన్ ఉంది నాకు. ఒక్కొక్క క్లైమేట్ని బట్టి ఒక్కొక్కటి స్కిన్ మారుతూ ఉందన్నమాట. సో ఎక్కువగా ఆయిల్ వచ్చేస్తుంది కాబట్టి అమ్మో మాయిశ్చరైజర్ రాసుకోవద్దు, దానివల్ల ఆయిల్ వచ్చేసి ఇంకా ఎక్కువ పింపుల్స్ వస్తున్నాయని చెప్పేసి మాయిశ్చరైజర్ని రాసుకున్నడే బంద్ చేసిన. దానివల్ల స్కిన్ డ్రై అయిపోయింది. డ్రై అయిపోతుంది కదా అని ఊకూకే మాయిశ్చరైజర్ రాస్తే పింపుల్స్ వచ్చేసినాయి. సో ఇట్లా రకరకాలుగా ఉన్నాయన్నమాట. సో నాకు నా ఫ్రెండ్ సజెస్ట్ చేసింది మాయిశ్చరైజర్ అనేది కంపల్సరీ. అండ్ మేము ఇట్లా మేకప్ వేసుకుంటాం కాబట్టి ఇంకా కంపల్సరీ మాయిశ్చరైజర్ అనేది కావాలి. మీరు ఏ స్కిన్ కేర్ రొటీన్ అన్నా చేయండి, ఏ ప్రొడక్ట్ అన్నా చేయండి, మాయిశ్చరైజర్ అనేది కంపల్సరీ. కాకపోతే నాలాగా యాక్నీ ఉన్న వాళ్ళకి ఏది బెస్ట్ అవుతుంది అనేది మిమ్మల్ని మీరే టెస్ట్ చేసుకోవాలి. సో మీకు సూట్ అయ్యేది మాత్రమే చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాది ఆయిల్ స్కిన్ ఉంది కాబట్టి చాలా లైట్ వెయిట్ మాయిశ్చరైజర్ని నేను వాడాలి. అది ఉన్నా లేనట్టే ఉండాలి, కానీ నా స్కిన్ని ప్రొటెక్ట్ చేయాలి, నా స్కిన్ డ్రై అవ్వకుండా కాపాడాలి. దానివల్ల నాకు యాక్నీ అవ్వదన్నమాట. నా ఫ్రెండ్ సజెస్ట్ చేసిందనే కాకుండా నా మీద కూడా నేను ఎక్స్పెరిమెంట్ చేసుకొని మాయిశ్చరైజర్ని వాడుతూ వచ్చిన తర్వాత నేను ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. ఈ ప్రొడక్ట్లో డిఫరెంట్ డిఫరెంట్ వేరియేషన్స్ ఉన్నాయి, అవన్నీ కూడా ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నా. సో ఫస్ట్ అయితే నేను నాకు సూట్ అయిన మాయిశ్చరైజర్ని ఇప్పుడు మీకు చూపించబోతున్నా. సో దాన్ని చూపించే ముందు నేను ఎక్కువగా ఇష్టపడేది ఏంది అని అంటే, దీనివల్ల నేను మేకప్ వేసుకుంటాను కాబట్టి మాయిశ్చరైజర్ రాయడం వల్ల నా మేకప్ ఏమంటారు కారిపోవడం కానీ లేకపోతే కరిగిపోవడం లాంటివి ఎందుకు జరిగాయి, ఎందుకంటే అది తొందరగా స్కిన్లోకి అబ్జర్వ్ అయిపోయి ఈవెన్ చేస్తుంది అనమాట. అండ్ నా మేకప్ కూడా ఈవెన్గా వచ్చేటట్టు అది చేస్తుంది. సో డాట్ అండ్కి ఇది సీకా కామింగ్ స్కిన్ రిన్యూవింగ్ నైట్ జెల్ అనమాట. సో దీన్ని నేను యూజ్ చేస్తున్నాను. సో ఇది ఆయిల్ ఇంకా యాక్నీ పోన్ అట్లనే సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకి మంచిగా సూట్ అవుతుంది. ఇది జెల్ బేస్డ్ అనమాట. సో ఈ నైట్ జెల్ అనేది సీకా కలిగి ఉంటుంది కాబట్టి యాక్నీ మీద చాలా యాక్టివ్గా ఫైట్ చేస్తుంది, యాక్నీని తగ్గించేస్తుంది, సూట్ చేసేస్తుంది. అండ్ ఇన్ఫ్లమేషన్ ఉంటుంది కదా దాన్ని తగ్గించేస్తుంది, రెడ్నెస్ని కూడా తగ్గించేస్తుంది. ఇందులో గ్రీన్ టీ కూడా ఉంటుంది, దీనివల్ల స్కిన్ ఇరిటేషన్ తగ్గిపోతుంది, రెడ్నెస్ తగ్గిపోతుంది. మనకు యాక్నీ వల్ల చిన్న చిన్న స్వెల్లింగ్ ఉంటుంది కదా అది కూడా తగ్గిపోతుంది. అండ్ ఇందులో నియాసినమైడ్ ఉంటుంది, ఇదేమో మన యాక్నీ స్కార్స్ని తగ్గించేస్తుంది, యాక్నీ బ్రేక్అవుట్స్ని తగ్గించేస్తుంది, మన పోర్స్ ఉంటాయి కదా వాటిని మినిమైజ్ చేస్తుంది. అండ్ అట్లనే హైరులోనిక్ యాసిడ్ ఉంటుంది, ఇది మనకు మన స్కిన్కి బ్యాలెన్స్డ్ హైడ్రేషన్ని ప్రొవైడ్ చేస్తుంది. సో దీన్ని రోజు రాత్రి రాసుకోవడం వల్ల మంచిగా మన స్కిన్ రిపేర్ అవుతుంది, యాక్నీ మొత్తం తగ్గిపోతుంది, స్కార్స్ తగ్గిపోతాయి, బ్రేక్అవుట్స్ తగ్గిపోతాయి. అండ్ సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది.
సో సెకండ్ వచ్చేసి డ్రై స్కిన్. ఇప్పుడు వింటర్ వచ్చేసింది కాబట్టి నాది కూడా డ్రై స్కిన్ అయిపోతుంది అండ్ నాకు తెలిసిన వాళ్ళ మస్తు మందికి కూడా డ్రై స్కిన్ ఉంది. వీళ్ళు ఏం చేస్తారంటే ఊకూకే మాయిశ్చరైజర్ అప్లై చేయడం వల్ల పింపుల్స్ ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంది. సో మన స్కిన్ ఎప్పుడు హైడ్రేషన్గా ఉంచడానికి మంచి వాటర్ తాగాలి. ఒకవేళ మాయిశ్చరైజర్ అప్లై చేస్తే కూడా అది ఆయిల్ ఫ్రీది, నాన్ గ్రీజీది మనం అప్లై చేయాలి. సో నాకు ఈ డాట్ అండ్ కీలో అట్లా ఆయిల్ ఫ్రీ, నాన్ గ్రీజీ మంచి మాయిశ్చరైజర్ దొరికింది. అదే 72 hours హైడ్రేటింగ్ జెల్ విత్ ప్రోబయోటిక్. సో ఇది క్లినికల్గా ప్రూవ్ అయిందనమాట. 72 hours వరకు మన స్కిన్కి మంచి హైడ్రేషన్ ఇస్తుంది. సో ఇందులో మైక్రోబయోటిక్స్ ఉంటుంది కాబట్టి ఇది ఏం చేస్తుందంటే మన స్కిన్ యొక్క మైక్రోబయోమ్ని బ్యాలెన్స్ చేసి మంచిగా హెల్దీ గ్లోయింగ్ స్కిన్ ఇస్తుంది అనమాట. అండ్ ఇంకోటి హైరులోనిక్ యాసిడ్ ఉంటుంది, ఇది మన స్కిన్కి చాలా మంచిది. అండ్ ఇందులో జపానీస్ రైస్ వాటర్ ఉంటుంది, ఇది మన పోర్స్ని టైట్ చేస్తుంది, పోర్స్ అపీరెన్స్ని తగ్గించేస్తుంది అండ్ పోర్స్ని స్ట్రింక్ చేస్తుంది. అండ్ ఇందులో కొంబూచా ఉంటుంది, సో ఇది న్యాచురల్ యాంటీసెప్టిక్ అనమాట. మన స్కిన్ యొక్క ఎలాస్టిసిటీని పెంచుతుంది, బ్రైట్ చేస్తుంది అండ్ ఈవెన్ స్కిన్ టెక్చర్ని కూడా ఇస్తుంది. సో ఇది మళ్ళీ ఆయిల్ ఫ్రీ, లైట్ వెయిట్, సో హైడ్రేషన్ అనేది మనకు 72 hours ఇస్తుంది అండ్ నాన్ గ్రీజీ కూడా. సో మన స్కిన్ యొక్క పిహెచ్ని హెల్దీగా మెయింటైన్ చేస్తుంది అనమాట, ఈవెన్ స్కిన్ టోన్ చేస్తుంది. అండ్ అట్లనే డ్రైనెస్ని, సెన్సిటివిటీని, ఇచ్చినెస్ని కూడా ఇది తగ్గించేస్తుంది అండ్ మన స్కిన్ని మంచిగా హెల్దీగా ప్లంప్గా చేస్తుంది. అండ్ అట్లనే యాక్నీ వల్ల వచ్చే స్కార్స్, లేకపోతే కొంతమందికి ఎండలో బాగా తిరగడం వల్ల హైపర్ పిగ్మెంటేషన్ అనేది వస్తుంది అనమాట, లైట్లో ఎక్కువ వర్క్ చేసినా సరే ఈ పిగ్మెంటేషన్ వస్తుంది. సో అట్లాంటి స్కిన్ వాళ్ళకి ఇది చాలా బాగా పనిచేస్తుంది అనమాట. సో నాకు ఇక్కడ పింపుల్స్ వచ్చేది, అదే యాక్నీ వచ్చేసి ఈ స్కార్స్ అండ్ ఇక్కడ చిన్న చిన్న పిగ్మెంటేషన్ స్టార్ట్ అయింది, ఎందుకో నాకు కూడా తెలియదు. అందుకోసమే నేను ఈ డాట్ అండ్ కీ వాళ్ళది విటమిన్ సి ప్లస్ ఈ సాఫ్ట్ సూపర్ బ్రైట్ మాయిశ్చరైజర్ని వాడుతున్నాను అనమాట. సో ఇది చాలా లైట్ వెయిట్ ఉంటుంది అండ్ ఇది నేను డే టైంలో యూజ్ చేస్తున్నాను. సో లైట్ వెయిట్ కాబట్టి డే టైంలో యూజ్ చేసి బయటికి వెళ్ళిన ప్రతిసారి దీన్ని అప్లై చేసిన తర్వాత సన్స్క్రీన్ రాస్తున్నాను. మీరు నైట్ కింద కూడా యూజ్ చేయొచ్చు, బట్ మీరు డే టైంలో యూజ్ చేస్తే మంచి రిజల్ట్స్ వస్తాయి. అండ్ అట్లనే హైపర్ పిగ్మెంటేషన్కి, యాక్నీ స్కార్స్కి చాలా బాగా పనిచేస్తుంది. అండ్ ఇందులో గొప్ప విషయం ఏంటంటే ఇది 3 types ఆఫ్ విటమిన్ సిని కలిగి ఉంటుంది అనమాట. సో 3 రకాల విటమిన్ సిలు ఉంటాయి కాబట్టి విటమిన్ సి అనేది స్కిన్కి చాలా మంచిది. అందులో 3 variations ఉన్నాయంటే ఇంకెంత మంచిగా పనిచేస్తుంది స్కిన్కి. సో ఇందులో 3 types ఆఫ్ విటమిన్ సి ఉంటుందని చెప్పిన కదా. ఫస్ట్ వచ్చేసి కకాడు ప్లమ్ నుంచి 100% విటమిన్ సి ఉంటుంది అనమాట, ఇది మన స్కిన్ని బ్రైట్ చేస్తుంది అండ్ గ్లో చేస్తుంది. అండ్ సెకండ్ వచ్చేసి ఇథైల్ అస్కారబిక్ యాసిడ్ ఉంటుందన్నమాట, ఇది మన హైపర్ పిగ్మెంటేషన్ని అండ్ అట్లనే డార్క్ స్పాట్స్ని పూర్తిగా తగ్గించేస్తుంది. సో థర్డ్ విటమిన్ సి వచ్చేసి సోడియం అస్కారబిల్ ఫాస్ఫేట్ అనమాట, ఇది స్కిన్ యొక్క ఎలాస్టిసిటీని ఇంప్రూవ్ చేస్తుంది. అండ్ అట్లనే ఇందులో విటమిన్ ఈ కూడా ఉంటుంది. సో విటమిన్ సిని ఇది బూస్ట్ చేస్తుంది. అండ్ అట్లనే మన స్కిన్ని మాయిశ్చరైజ్ చేసే షియా బటర్ కూడా ఇది కలిగి ఉంటుంది కాబట్టి డీప్గా మాయిశ్చరైజ్ చేస్తుంది. అండ్ అట్లనే మన స్కిన్ ఎప్పుడు సూపర్ సాఫ్ట్గా కనిపించేందుకు ఉపయోగపడుతుంది. సో దీనివల్ల ఈవెన్ స్కిన్ టోన్ వస్తుంది, మన స్కిన్కి గ్లో వస్తుంది, బ్రైట్నెస్ వస్తుంది, మనం విజిబుల్గా డార్క్ స్పాట్స్ తగ్గిపోయేది చూస్తాము, హైడ్రేట్ చేస్తుంది అండ్ అట్లనే మన స్కిన్లోకి ఈజీగా అబ్జర్వ్ అయిపోతుంది. సో యాక్నీ, బ్రేక్అవుట్స్, పిగ్మెంటేషన్, డార్క్ స్పాట్స్ ఏమున్నా సరే ఇది రాసుకోవడం వల్ల తగ్గిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక యూస్ఫుల్ ప్రోడక్ట్ ఉందన్నమాట, అదేంటంటే ఫైన్ లైన్స్, ఏజ్ లైన్స్ ఇవన్నీ వచ్చేస్తాయి కదా. నేను కూడా 2023లో 30కి వచ్చేస్తా. సో లేట్ 20s అంటే 25-26 తర్వాత, ఎర్లీ 30s అంటే 30 పడగానే మనం మన స్కిన్కి ఎక్స్ట్రా కేర్ని స్టార్ట్ చేయాలన్నమాట, లేకపోతే తొందరగా ఫైన్ లైన్స్, ముడతలు, క్యారీ బ్యాగ్లు అన్నీ వచ్చేస్తాయి అన్నమాట. సో ఇప్పటి నుంచి ఎవరైనా స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళకు నేను కూడా స్టార్ట్ చేయాలి కాబట్టి ఇదే డాట్ అండ్ కీలో ఇంకో మంచి ప్రోడక్ట్ ఉంది. సో ఇదే డాట్ అండ్ కీ వాళ్ళది నైట్ రీసెట్ రెటినాల్ ప్లస్ సిరమైడ్ స్లీపింగ్ ట్రీట్మెంట్ క్రీమ్ అనమాట. సో ఇది రోజు రాత్రి పడుకునేటప్పుడు అప్లై చేస్తే 26 దాటిన వాళ్ళు, 30కి దగ్గర అవుతున్న వాళ్ళు, నా సుంటోళ్ళు యూజ్ చేస్తే సో ఇది ఆ ఫైన్ లైన్స్ని, ఏజింగ్ లైన్స్ని తగ్గించేస్తుంది అనమాట. అండ్ కొలాజిన్ని ప్రొడ్యూస్ చేస్తుంది, అంటే ఆటోమేటిక్గా మన స్కిన్లోనే ఆ కొలాజిన్ ఇంప్రూవ్ అయ్యేటట్టు ఈ క్రీమ్ చేస్తుంది. సో ఇది కొలాజిన్ని ఇంప్రూవ్ చేస్తుంది కాబట్టి మన వ్రింకిల్స్ అయిన ఫైన్ లైన్స్ అనేటివి కూడా తగ్గిపోతాయి అండ్ మన స్కిన్ని రీబూస్ట్ చేస్తుంది, హెల్దీగా యూత్ఫుల్గా కనిపించేటట్టు చేస్తుంది. అండ్ అట్లనే మన పోర్స్ ఏమన్నా క్లోజ్ అయి ఉంటే మంచి ఎక్స్ఫోలియేట్గా కూడా పనిచేస్తుంది, ఆ పోర్స్ ఓపెన్ అయితే ఆయిల్ ప్రొడక్షన్ తగ్గించేస్తుంది అండ్ యాక్నీ మీద కూడా మంచిగా ఫైట్ చేస్తుంది. మన స్కిన్ యొక్క మాయిశ్చరైజర్ని, రెటినేషన్ని ఇంప్రూవ్ చేస్తుంది, సూతింగ్ చేస్తుంది, మాయిశ్చరైజ్ చేస్తుంది అండ్ స్కిన్ యొక్క ఎలాస్టిసిటీని పెంచుతుంది. దీనివల్ల హెల్దీ స్కిన్ మనకు వస్తుంది, క్లియర్ స్కిన్ కూడా మనకు వస్తుంది. అండ్ అట్లనే మన స్కిన్ ఎప్పుడు హైడ్రేట్ చేస్తుంది కాబట్టి మన స్కిన్ ఎప్పుడు సాఫ్ట్గా, సపిల్గా అండ్ అట్లనే ఫ్రెష్గా కనిపిస్తుంది. అండ్ అట్లనే ఎన్విరాన్మెంటల్ డ్యామేజ్ నుంచి కూడా ఇది ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. సో ఇది మీరు
నైట్ కాబట్టి మంచిగా రాసుకొని పడుకుంటే మన స్కిన్ని రెగ్యులర్గా వాడడం వల్ల మంచి రిజల్ట్స్ వస్తాయన్నమాట. సో నేను వాడింది నాకు ఎక్స్పీరియన్స్తో నేను మీకు ఇదంతా షేర్ చేసిన. సో ఈ డాట్ అండ్ కేలో అన్ని రకాల స్కిన్ టైప్ వాళ్ళకి, టార్గెటెడ్ ఏరియాస్కి, లేకపోతే టార్గెటెడ్ ప్రాబ్లమ్స్కి కూడా మంచి మంచి సొల్యూషన్ ఉందన్నమాట. సో ఒకవేళ మీరు నాలాగా యాక్నీతో సఫర్ అయినా, యాంటీ ఏజింగ్ కోసం ట్రై చేస్తున్నా, లేకపోతే డ్రై స్కిన్ అయినా, అన్ని రకాల ఇక్కడ ఉన్నాయి కాబట్టి మీరు కూడా ఈ ప్రోడక్ట్లను హ్యాపీగా ట్రై చేయొచ్చు. సో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో నేను ప్రోడక్ట్ల యొక్క లింక్లు ఇస్తాను, అక్కడ నుంచి మీరు షాపింగ్ చేయొచ్చు. ఇది నేను ఇప్పుడు యూజ్ చేస్తున్న నా స్కిన్ కేర్ అనమాట, వింటర్ కోసం అండ్ అట్లా నేను యాక్నీ స్కిన్ కోసం నేను యూజ్ చేస్తుంది. కింద ఫుడ్ వచ్చి వెయిట్ చేస్తుంది, బాగా ఆకలి అయిపోయింది. మా వాళ్ళు బయట అలర్ చేస్తాను రేమనుకోకరి, కార్తీక మాసం కాబట్టి వెజ్ తింటుంది, మరి ఇదేందని అనుకోవద్దు, ఇది మంచూరియా. సో ఇది అలాంటి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ. మంచుగున్నావు బాహుబలి, ప్రభాస్ అన్న లేకున్నావు దిట్టంగా. ఆకలి అవుతుందా నీకు? ఒక్క తన దాంట్లో అంటే ఆడబడతా మణికొండలో. నేను దీనికి ఇప్పుడు ఒక స్పెషల్ గిఫ్ట్ ఉంది. ఏందన్న చెప్పు నాకు. మీరు చూస్తుంటారు ఎక్కడనే ఉండండి, 3 కిలోల బంగారు గొలుసు చేస్తున్నది. దీనికా 3 కిలో అన్న చూడన్నా, ఏమి లేవన్న నన్ను చూడన్నా.